सब्सक्राइब कीजिए लेटेस्ट वीडियो देखने के लिए बाजुक आइकन रहता है उसको दबो लेटेस्ट वीडियो मैं कौन से वीडियो लगाता हूँ वो आपको नोटिफिकेशन आएगा फ्रेंड्स फ्रेंड्स सब्सक्राइब सबसक्राइब्जेसको लेटेस्ट वीडियो नैन एप्लोडा नोटिकेशन जरा वाने पक्क बेलैकन उन्न तो क्लिक గుడ్ ఫ్రమ్ ఫ్రెండ్స్ కొత్త రోడ్డు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి దాని పక్కకు బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో ఏదో అప్లోడ్ చేసినా ఒకటి మీకు నోట్స్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు చాలా మందికి ఏంటి అంటే ఓకే మనము మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నాము అని చెప్పేసి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంత మట్టుకే తెలుసు ఫ్రెండ్స్ కానీ డిఫరెంట్ మీరు ఈ వీడియో ఎండి వరకు చూడండి మీకు ఎప్పుడూ ఈ నేను మెథడ్స్ కానీ నేనే ఇంకోటి ఏంటంటే నేను మీ క్లియర్గా కళ్ళ కట్టినట్టు చూపిస్తాను మనకి ఏంటంటే కొన్ని ఆప్షన్స్లలో స్ట్రాటజీస్ కానివ్వండి కొన్ని స్టాక్స్ కానివ్వండి ఏంటంటే మనకి మార్కెట్ వచ్చేసి ఫుల్ పాజిటివ్లో ఉంది లేదంటే ఫుల్ నెగిటివ్లో ఉంది కానీ కాల్ పుట్స్ అనేది మనకి మూమెంటం అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది నాకు కామెంట్లు కూడా పెట్టారు ఏంటంటే మెసేజ్ కూడా పెట్టారు సార్ మనం ఏంటంటే క్వాంటిటీ మనం తీసుకున్న మార్కెట్ అయితే చాలా స్పీడ్గా అనేది మనకి కింద పడడం జరుగుతుంది అలాగే మనకి పైకి పోవడం జరుగుతూ ఉంటుంది కానీ మనకి ఏంటంటే ఆప్షన్ కాల్ పుట్టి ఏంటంటే మనకు మూమెంటం ఇవ్వట్లేదు సార్ అని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్ మీరు చూడండి ఎప్పుడు కానీ చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి మనం అంటే ఆ చిన్న ఇన్వెస్ట్మెంట్ టైం అనేది మనకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి చాలా మంచి మెథడ్స్ అనేది ఈ వీడియోలు చెప్పబోతున్నాను ఇవన్నీ లాజిక్ మీరు గుర్తుపెట్టుకుంటేనే నెక్స్ట్ టైం మీకు ఏంటి అని చెప్పేసి ఓకే ఆప్షన్ అంటే ఇదే అని మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే అందుకని చాలా మంది చాలా క్వశ్చన్స్ అనేది అడిగారు అనమాట సరే మనకి ఆప్షన్ కాలర్ పుట్టుకొని లవ్వట్లేదు ఏంటి అది అని చెప్పేసి కానీ మనం తీసుకున్న ఎంట్రీ ప్రైజ్ ఏంటి మనం తీసుకోవాల్సిన ఎంట్రీ ప్రైజ్ ఏంటి మన బడ్జెట్లో మనకి ఏది వస్తుంది లేదు మన బడ్జెట్ లిమిట్ అంటే మన బడ్జెట్ దాటి మనం ఎక్కువ పెట్టుకున్నామనుకోండి దాంట్లో కూడా ఎంత రిస్క్ ఉంటుంది దాంట్లో కూడా మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఇంకోటి మనం ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఓకే మిగతా డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి అంటే ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ మన ప్రైజ్ ఉన్న తీసుకు మన ఏంటంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి మనం చెప్తున్నాం కాబట్టి చిన్నదే తీసుకోవాలన్నమాట ఓకే మనకేంటి ఇప్పుడు మార్కెట్ కూడా చాలా కన్ఫ్యూజ్ అనేది చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఈరోజు మొత్తం మార్కెట్ అంతా డౌన్ నిన్న వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్ ఉండాల్సింది ఓకే లాస్ట్ మూమెంట్లో ఏంటంటే దాంట్లో స్టాక్లో న్యూస్ రావడం కారణం వల్ల ఏంటి అంటే మార్కెట్ అంతా రివర్స్ అయిపోయింది అది కూడా నేను చూపిస్తాను మీకు మార్కెట్ ఎందుకు రివర్స్ అయింది ఏంటి అని చెప్పేసి మీకు ఆప్షన్స్లోగా మీరు చూపిస్తాను ఎప్పుడైతే హెవీగా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అప్పుడు మనకి ఎవరైతే పెడుతూ ఉంటారు బై కాల్ తీసుకోవడం కానీ పుట్ తీసుకోవడం కానీ ఎవరు తీసుకుని ఉంటారు ఏంటిని టోటల్గా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎండు వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే మార్కెట్లో మనకు కావాల్సింది ఏంటంటే ట్రెండ్ ఫ్రెండ్స్ ఓకే ట్రెండ్ మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట అంటే మనకి ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా ఓకే మనకి ఏంటంటే ఒక ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది అని చెప్పేసి అంటే మనం కాల్ తీసుకోవాలి ఓకే కాల్ పైకి వెళ్తుంది మనకి పుట్ తీసుకోవాలి అంటే కుట్ పుట్ కింద పడుతుంది అంటే మనకు పుట్ పైకి లేస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే ఫస్ట్ మనము మార్కెట్ ట్రెండ్ అనేది తీసుకున్నాక ఫస్ట్ మెథడ్ తీసుకున్నాక తర్వాత మనం ఆప్షన్స్ చేయడానికి రావాలి ఓకే మనకి ఏంటంటే ఓకే మనకి ఈ వీక్ ఉంది నెక్స్ట్ వీక్ ఉంది ఏంటంటే మన వీక్లీ వైజ్ అంటే లెవెన్త్కు ఉంది మన ఎయిటీన్త్కు ఉంది ట్వంటీ ఫోర్కు ఉంది వన్ మంత్ మొత్తం ఉంది అనమాట దీంట్లో మనకి ఏ మూమెంటం వస్తుంది ఇంకోటి లాస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముంగట మనకి ఏ మూమెంటంలో ప్రైజ్లో తీసుకుంటే మూమెంటం వస్తుంది ఏంటంటే మార్కెట్ స్పీడ్గా మనకి ఒక థౌజండ్ పాయింట్లు పడ్డది అనుకోండి అప్పుడు ఏంటంటే ఇన్ సెకండ్స్లో ఎలాంటి కాల్ అయినా సరే ఎలాంటి పుట్ అయినా సరే స్పీడ్గా లేస్తుంటుంది కానీ సైడ్ వే ఓకేనా ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను సైడ్ వే తర్వాత మీకు ఏంటంటే ఒక సైడ్ వే రేంజ్ బాండ్ ఏంటంటే ఒక సైడ్ వే తర్వాత ఏంటంటే ఒక బిగ్ మూమెంట్ వచ్చిందంటే మీకు ఈ సైడ్ వేలైన కాల్ కానీయండి పుట్ కానీ ఏంటంటే అప్ అండ్ డౌన్ అయ్యి ఏంటంటే దీంట్లోనే కరిగిపోతూ ఉంటాయి అనమాట అంటే తక్కువ అవుతూ ఉంటాయి అనమాట ఓకే అలాంటి రేంజ్లో కూడా మీకు తక్కువ కావద్దు అంటే ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీ అంటే ప్రైస్ ఉన్నది మనం బై చేయాలి అనమాట ఓకే నేను చూపిస్తాను మీకు దాంట్లో కూడా ఎంతో రిస్క్ ఉంది ఆప్షన్స్ అంటేనే మనకి ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది కానీ ఏంటంటే ఏ లాజిక్ ఏ ప్రైస్ తీసుకొని ఉంటే మనకు ప్రాఫిట్ వచ్చేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు చూడండి ఉదాహరణకు ఏంటంటే మనకి మార్కెట్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫార్టీలో మనకి క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట ఓకే మన బ్యాంక్ నిఫ్టీ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఆప్షన్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ నేను తీసుకున్నాను వన్ మంత్ అనమాట ఎక్స్పైరీ డే మీరు చూసుకుని ఉంటే మార్కెట్ చాలా మట్టుకు చూడండి ల్యాక్స్లలో అనేది మనకు పెట్టడం జరిగింది ఎన్ని ల్యాక్స్ చూడండి ఆల్మోస్ట్ మనకి టూ వన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌసండ్ టూ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ అనమాట టూ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ అంటే మార్కెట్ వచ్చేసి ఒక మీరు చూసుకుని ఉంటే ఒక రెసిస్టెన్స్ జోన్లో దగ్గరలో ఉంది అనమాట అంటే మార్కెట్ ఎన్ని టైం కింద పడవచ్చు అని చెప్పేసి చెప్పాను మనకి ఎగ్జాక్ట్లీగా మనం కాలర్ పుట్ మనం తీసుకొని ఉన్నామని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను మార్కెట్ కింద పడుతుంది అని చెప్పేసి ఆ రోజు ఏంటంటే థౌజండ్ పాయింట్ అనేది మనకు పడడం జరిగింది అదేంటంటే మన అదృశ్యానికి ఎన్ఎస్సి డైరెక్ట్గా ఎన్ఏసీదే ప్రాబ్లం రావడం వల్ల ఏంటంటే మొత్తం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ మీదనే మనకి ఒత్తిడినే అవ్వడం జరిగింది అని ఆ రోజు అసలు మూమెంటమే లేకుండా అసలు మూమెంటమే చేయలేదన్నమాట బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అనమాట ఓకే నెక్స్ట్ డే ఏమైతే అడిగిందో ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలామంది అనుకుని ఉంటారు ఏంటంటే ఓకే రివర్సల్ క్యాండిల్ వేసింది ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత కింద పడిపోయి ఉంటుంది అనమాట అంటే మనకి పుట్టి తీసుకొని పెట్టుకొని ఉంటే ఏంటంటే మంచిగా మనకి బాగుంటుంది కాల్ తీసుకొని పెట్టుకుని ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది అనుకుని ఉన్నారనమాట ఓకే అలాంటి టైంలో మీరు చూడండి మార్కెట్ కింద పడుతుంది అంటే పుట్టనంది మన పైకి లేస్తుంది ఓకే అప్పుడు మీరు చూసుకొని ఉంటే మార్కెట్ ఎంత కింద పడ్డదో ఆ రోజు మనకి ఎన్ఎస్సి సంబంధించిన మన న్యూస్ రావడం వల్ల ఏంటంటే ఆ రోజు మూమెంటం ఇవ్వలేదు కానీ నెక్స్ట్ డే ఏమైంది ఆల్మోస్ట్ మనకి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యేసి ఆటోమేటిక్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ లెవెల్కి అనేది మనకి వెళ్ళడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ మనకి ఇప్పుడు థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ లెవెల్ టచ్ అయింది నేను చూపిస్తాను మీకు ఓకే ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్ మార్కెట్ వచ్చేసి మనకి ఇదే రేంజ్ బౌండ్ లో మనకి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది అంటే మన నెక్స్ట్ లెవెల్ అంటే చాలా స్ట్రాంగ్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ లెవెల్ అనమాట అంటే చాలా మంది ఏంటంటే మార్కెట్ వచ్చేసి మనకి అనుకున్నది అనుకున్నట్టు కాదు ఫ్రెండ్స్ దీంట్లోనే మనకి మెయిన్ అనాలసిస్ ఉంది మీరు చూడండి వాటికి రివర్సల్ అయ్యింది అంటే మళ్ళీ మార్కెట్ ఏంటంటే పైకి రెసిస్టెన్స్ టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ రావడం అనమాట ఇది ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ లెవెల్ రెసిస్టెన్స్ టచ్ అయింది అంటే మనకి నెక్స్ట్ మన టార్గెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చాలా తొందరలో మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే అందు నుంచి ఏంటంటే మార్కెట్ కింద పడ్డట్టే చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళి అందరు స్టాప్లో స్ హీట్ అవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ అంటే ఎన్ని ఎంత మైనస్ చూడండి సం వేలల్లో ఏంటంటే మనకి మార్కెట్ అనేది తగ్గిపోవడం జరిగింది మీరు చూడండి సిక్స్ థౌసండ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చాలా అనేది మీకు మార్కెట్ అంతా పుట్లన్నీ మీకు చాలా మటు కరిగిపోయాయి అనమాట ఓకే దీంట్లో ఇది ఒక అయితే అనమాట అయితే మీరు తీసుకోవాల్సింది ఏంది మెయిన్ కావాల్సింది ఏంటంటే దీంట్లో మన చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి చేయాలి అంటే మనకి చిన్న ఇన్వెస్ట్ అంటే పోతే మనకి థౌజండ్ రూపీస్ పోతుంది వస్తే మనకి జాక్పట్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి చెప్పాను కదా ఎప్పుడైతే మనకి ఇలాంటి మూమెంట్స్ మనకి వస్తూ ఉంటాయో పైన ఏంటంటే మనం సెల్ చేసుకోవాలి కింద ఏంటంటే మనం భయపెట్టుకోవాలన్నమాట ఏంటంటే ఇది దగ్గరలో ఉంది కాబట్టి మనం ఏంటంటే పుట్లు అని తీసి పెట్టుకున్నాం అంటే పుట్లు అంటే మనకు మార్కెట్కి కింద పడింది అనుకోండి పుట్ పైకి లేస్తుంది అందు నుంచి ఏంటంటే తీసుకున్నాక తర్వాత మళ్ళీ మార్కెట్ రివర్స్ మళ్ళీ అంటే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ జోన్ ఇంకా థౌసండ్ పాయింట్స్ మనకి డిఫరెన్స్ ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీ థౌజండ్ పాయింట్స్ తర్వాత మళ్ళీ మార్కెట్ కింద పడే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట ఓకే అలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే తీసుకున్న పుట్ సేవ్ అవుతున్నాయి అన్నీ అనేది తక్కువ కావడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం చాలా తక్కువ క్వాంటిటీ అంటే టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు మనం తీసుకోవడం జరిగింది దీంట్లో ఏంటి అంటే మార్కెట్ మీకు చూపిస్తాను మార్కెట్ వచ్చేసి మనకి టోటల్గా మొత్తం సైడ్ వేనే నడవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే మీరు చూసుకొని ఉంటే ఏంటంటే మన ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకొని ఉంటే మన మార్కెట్ మొత్తం ఏంటంటే ఒక రేంజ్ బోన్లో మిచ్చు హైలో చూసుకొని ఉంటే ఏంటంటే మన నెక్స్ట్ మనకి అప్రాక్సిమేట్లీ మనకి టూ ఓ క్లాక్ వరకు మనకి ఒక రేంజ్ బౌండ్ లోనే మనకి నడవడం జరిగింది లాస్ట్ మనకి ఏంటంటే ఫార్టీ టూ వన్ అవర్లో టైం ఫ్రేమ్లో ఏంటంటే మనకు మూమెంటం అనేది ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే రెగ్యులర్గా న్యూస్ ఎవరైతే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారో రెగ్యులర్గా న్యూస్ వాచ్ చేస్తూ ఆ న్యూస్ చూస్తూ ఏంటంటే ఇమీడియట్లీ లాస్ట్ మూమెంట్లో మనకి ఏంటంటే ఇది బ్రేక్అవుట్ అనేది చేస్తుంది అందుకని ఆల్మోస్ట్ ఏంటంటే మార్నింగ్ నుంచి మనకి ఆఫ్టర్నూన్ వరకు మొత్తం రేంజ్ బోన్లోనే నడుస్తుంది ఓకే ఏదైనా బ్రేక్అవుట్ అయ్యింది అంటే చాలా బిగ్ మూమెంటం వస్తుంది ఈ బిగ్ మూమెంటం ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టు అంటే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ మరి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మీరు టూ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇవైతే ఏవైతే మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద ప్రైజెస్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ప్రైజెస్ పెరిగినాయి అన్నమాట మీ ఫ్రెండ్స్ కాళ్ళలో మీరు చూసుకుని ఉంటే ఇవన్నీ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ప్రైజ్ పెరిగినాయి అనమాట అయితే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ ప్రైజ్లో ఈ బిగ్ ప్రైజ్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైజ్లో తీసుకోవాలంటే మన క్యాపిటల్ అనేది సరిపోదు ఫ్రెండ్స్ ఓకే మీరు చూడండి సెవెంటీ సెవెన్ ఎయిట్ ఎయిటీ రూపీస్ అంటే మీరు చూడండి దాని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అదే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మనకి టూ థౌజండ్ రూపీస్ టూ ల్యాక్స్ ట్వంటీ టూ థౌసండ్ అంటే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఓకే అదే వన్ ఫార్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అంటే మనకి థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టూ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అంటే థౌసండ్ ట్వంటీ రూపీస్ అనమాట అంటే మనం ఒక లాట్ తీసుకోవాలి అంటే ప్రైజెస్ చూడండి ఎంత హెవీ ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఇలాంటి హెవీ ప్రైజెస్లో మాత్రమే మనకి ఏంటంటే మూమెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ హెవీ ప్రైజెస్లో ఏంటంటే మనం థౌజండ్ రూపీస్తో పెట్టుకొని చేయాలంటే ఈ దీంట్లో ఉండదు కానీ మార్కెట్ కరెక్ట్గా అనాలసిస్ చూసి ట్రెండ్ అనాలసిస్ చేసి మార్కెట్ లాస్ట్ మూమెంట్లో ఏదైతే బ్రేక్అవుట్ అయ్యి వెళ్తుంది న్యూస్ రెగ్యులర్గా అంటే రెగ్యులర్ న్యూస్ చూస్తూనే ట్రేడింగ్ చేసే వాళ్ళు ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారు వాళ్ళతో మాత్రమే మనకి ఏంటంటే ఇది అవుతుంది ఇండివిజువల్ ఏంటంటే మామూలుగా ఏంటంటే బిజినెస్ మ్యాన్ కానివ్వండి ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి టైంపాస్ కానివ్వండి వీళ్ళందరూ అంటే చాలా మటుకు ఏంటంటే ఇలాంటి వర్కౌట్ కావు ఇంత హెవీ అమౌంట్ పెట్టుకొని మీరు తీసుకొని ట్రేడ్ చేయాలంటే హెవీ రిస్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రిస్క్ కూడా నేను చూపిస్తాను మీకు ఓకే మీరు చూడండి ఇక్కడ ఏంటంటే ఒకటి మైనస్ కూడా మనకు అయిందనమాట ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి ఉంది కానీ ఇది ఏంటంటే మనకి టూ హండ్రెడ్ అండ్ టూ టూ రూపీస్ ఏంటంటే మనకి మైనస్ పాయింట్స్ అన్న రావడం జరిగింది అంటే మీరు చూసుకుని ఉంటే హెవీ అన్నిటికంటే ప్రైజ్ తక్కువ ఏది ఉంది అంటే థౌసండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉంది అనమాట అంటే దీంట్లో ఏంటంటే మనకి బయర్స్ కానివ్వండి సెల్లర్స్ కానివ్వండి దీంట్లో లేరు దానివల్ల ఏంటంటే దీ మొత్తం పుట్టు కాల్ అనేది మనకి కరిగిపోవడం జరిగింది కానీ మార్కెట్ అయితే పైకి వెళ్ళింది కానీ ఇది అందుకెళ్ళే లేదంటే కారణం అదే అనమాట తక్కువ ఏంటంటే మనకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటే చాలా అన్నిటికంటే తక్కువ ఉంది కాబట్టి ఏంటంటే దీంట్లో మనకి మూమెంటం అనేది లేదు ఓకే మీరు చూడొచ్చు అదే సిక్స్ హండ్రెడ్లో మనకి దీంట్లో తక్కువ ఉన్నారు కానీ దీంట్లో మనకు టూ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది అంటే మనకు ప్రైస్ అనేది ఎక్కువ ఉంది దీనికంటే దీని ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి అన్నిటికంటే లో ప్రైస్ ఏంటంటే దీంట్లో ఉంది ఓకే నెక్స్ట్ మనం చూసుకుందాం ఇంత పెద్ద ప్రైస్ తీసుకున్నా కూడా మనకి హెవీ పెరుగుతుందా కాల్ అని చెప్పేసి అంటే అది కూడా మన తప్పు ఫ్రెండ్స్ మనం ఎక్కువ తీసుకోవాల్సింది మీ తన ఓకే ఎక్కువ డబ్బులు ఉన్నాయి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అని చెప్పేసి అంటే మీరు ఎప్పుడు కానీ మీరు చాలా యూట్యూబ్లో చూసినా కూడా మీరు టెలిగ్రామ్లో చూసినా కూడా ఎవరు కాల్ చూసినా కూడా మీరు చూసుకుని ఉంటే ఏంటంటే ఇదే ఈ ఎక్కువ ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో హెవీ ప్రైజెస్ మాత్రమే సార్ ఇక్కడ వన్ ల్యాక్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రూపీస్ ఉందన్నమాట ఇది త్రీ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ పెరిగింది ఈ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే మన టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మీరు చూసుకోవచ్చు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ కాల్ అనమాట ఈ వన్ ల్యాక్ టెన్ అంటే మీకు టూ సెవెంటీ కాల్ తీసుకోండి మీకు వితిన్ ఫార్టీ పైస అంటే ఫార్టీ క్వాంటిటీ పెరుగుతుంది ఫిఫ్టీ క్వాంటిటీ పెరుగుతుంది అని చెప్పేసి అంటుంటే ఇవే మెయిన్ ప్రైజెస్ అనమాట ఈ ప్రైజెస్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ప్రైజ్కి దగ్గరలో కూడా ఉంది ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలన్నమాట ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే మీకు మొమెంటమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మీరు చూడండి ఇది ఒక ఎత్తే అనమాట ఇంకో మెయిన్ లాజిక్ వచ్చేసి మనకి ఇది చూడండి ఫ్రెండ్స్ ఓకే మనకి మార్కెట్ వచ్చేసి నిన్న ఎయిట్ హండ్రెడ్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ వరకు మనకి బై అంటే మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కానీ మనం చూసుకొని ఉంటే ఈ స్టాక్ వచ్చేసి మీరు చూడండి దీని ప్రైస్ వచ్చేసి మనకి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీకు చూపియడానికి అనమాట మీరు ఇక్కడ చూస్తే ఈ కా ఇది కాల్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే దీని ప్రీవియస్ డే క్లోజ్ మీరు చూసుకుని ఉంటే ఇక్కడ మీకు అనిపిస్తుంది ప్రీవియస్ డే క్లోజ్ చూసుకుని ఉంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ అనేది మనకి దీంట్లో ఉంది అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మనకి ఈ కాల్ కానీ మీరు తీసుకొని ఉంటే మార్కెట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్న కూడా లేదా మీకు ఒక ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌజండ్ రూపీస్ మీకు ఈ కాల్ అనేది పెరిగేది అనమాట కానీ మీరు చూడొచ్చు మీకు ఎంత అయ్యిందంటే నైంటీ సెవెన్ రూపీస్ అనేది ఈ ప్రైస్ అయ్యింది అనమాట అంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ వెళ్ళాల్సింది మీకు చూసుకోండి నైంటీ సెవెన్ థౌజండ్ కావడం ఏంటి అని చెప్పి మీకు ఆశ్చర్యం కలవచ్చు అండి అంటే ఎందుకంటే దీంట్లో మీరు చూసుకోండి ఉంటే జీరోస్ అన్ని సెల్లర్స్ లేరు బయ్యర్స్ లేరు అనమాట మీకు ఇందులో కూడా నేను చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తుంటే ఓన్లీ సిక్స్టీ క్వాంటిటీ మాత్రమే ఉంది అంటే సిక్స్టీ మెంబర్స్ మాత్రమే దీంట్లో ఉండడం జరిగింది దీంట్లో ఏంటంటే బయర్స్ సేలర్స్ అసలు లేరు కాబట్టి ఇది అప్ అండ్ డౌన్ లేదు కాబట్టి మార్కెట్ ఏంటంటే దీన్ని మొత్తం కరగ కొట్టేస్తుంది అంటే తక్కువ చేసేస్తుంది అనమాట చూడండి మీరు ఎక్కువ క్వాంటిటీ మీరు త్రీ టూ థౌజండ్ టూ థౌజండ్ మీరు ఫైవ్ హండ్రెడ్ది మీరు తీసుకున్నావు కూడా మీకు ఏంటంటే దీంట్లో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు మీకు లాస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇదే అనమాట లాజిక్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి దీంట్లో కూడా ప్రైజెస్ ఎక్కువ హెవీ ఏంటంటే నియర్ బై ప్రైజెస్ తీసుకొని ఎక్కువ మన ల్యాక్స్లలో ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత్గా కావచ్చు కానీ నో ప్రాబ్లం లెంత్ అయినా పర్లేదు కానీ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి మీకు ఇంకా క్లియర్ ఇంకా చెప్పేది ఉంది ముందు ఓకే అలాగే మీరు ఏంటంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో ఆ ఈ మన ప్రజెంట్ ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో దానికి నియర్ బై తీసుకున్నాను అనుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీ ఉంది అనుకోండి ఆ క్వాంటిటీ తీసుకుంటే మీకు ఏంటంటే మూమెంటం ఉంటుంది అనమాట అది కూడా ఏంటంటే అదే వీక్ తీసుకోకుండా నెక్స్ట్ వీక్ తీసుకోకుండా వన్ మంత్ ఎక్స్పైరీ డే ఇవి తీసుకొని ఉంటే మీకు ఏంటంటే రిజల్ట్ అనేది కొంచెం మీకు ప్రాఫిట్ రేషియో అనేది మీకు ఆప్షన్స్లో మీకు దొరకడం జరుగుతూ ఉంటుంది అంతే తప్పించి మనం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొని ఎందుకంటే నేను అదే చెప్తాను ఎక్కువ హెవీ మూమెంట్ వస్తేనే అప్పుడు ఈ బయర్స్ ఏదైతే ఉన్నారో లాస్ట్ మూమెంట్ లో ఇప్పుడు జంప్ సెవెంటీన్ థౌసండ్ అంటే మనం దీంట్లో తీసుకోవడం జరిగింది అనమాట అంటే థర్టీ రూపీస్ మనకి వన్ మినిట్ మనం తీసుకుంది ఏంటంటే లెవెన్త్ డే తీసుకున్నాం మనము ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత్ అయినా సరే పర్లేదు మీరు పూర్తిగా మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మనం ఏంటంటే లెవెన్త్ జూన్ కి మనం తీసుకోవడం జరిగింది వచ్చేసి మనకి ఏంటంటే సెవెంటీన్ థౌసండ్ రూపీస్ మనం తీసుకున్నాం అనమాట సెవెంటీన్ థౌసండ్ మీ ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మనకి సెవెంటీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్లో ఉండే అనమాట మీరు చూడొచ్చు సిక్స్టీన్ రూపీస్ అనేది మనకు తగ్గిపోవడం జరిగింది అలాగే మన సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ కూడా మనం తీసుకున్నాము థర్టీన్ రూపీస్ తీసుకున్నాం నైన్ థౌసండ్ టెన్ రూపీస్ తగ్గింది అలాగే మనకు చూడండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకనే తీసుకోవడం జరిగింది మీకు ఎక్కడ ఉందంటే ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఫోర్ రూపీస్ అనేది అయ్యింది సిక్స్టీన్ రూపీస్ మనకు తగ్గింది ఎయిటీన్ రూపీస్ మనం ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే అంటే మనం చూసుకుని ఉంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీగా మనకి మనం తీసుకున్న నెక్స్ట్ డే ఎన్ఎస్సీ కానీ మన ప్రాబ్లం ఏమైతే రాకపోతుండే మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ మనకి సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ మంది అంటే అంత తీసుకున్నారు మనకి ఓకే అలాగే మన సెవెంటీన్ థౌసండ్ చూసుకున్నట్టు అంటే వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఆల్మోస్ట్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక రెసిస్టెన్స్ అనేది మనకు ఉండడం జరిగింది అక్కడి నుంచి మనకి రివర్సల్ క్యాండిల్ వేసింది కరెక్టే మనం అనుకుంది కూడా మన కరెక్టే మీరు చూసి థౌసండ్ పాయింట్ల వరకు మనకి కింద పడింది ఎన్ఎస్సి ప్రాబ్లం రాకపోయినట్టు మనకి कि మంచి ప్రాఫిట్ అనేది దీంట్లో రావడం ఉంది కాబట్టి మనకి ఇంత ఇంతమంది అనాలిసిస్ చేసి మనకి ఈ కాల్ అనేది తీసుకోవడం జరిగింది అప్పుడు ఇమిడియట్లీ మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇదే ఎంతైతే ఉందో ప్రైస్ చాలా తక్కువ ఉండే మనం తీసుకున్నప్పుడు అంటే అప్రాక్సిమేట్లీ ఫార్టీ థౌజండ్ చేంజ్ అనేది మనకి దీంట్లో ఉండడం ఉండే అనమాట మీరు చూసుకుని ఉంటే ఎంత హెవీగానే పెరిగిపోవడం జరిగింది అలా మనకి ఆ రోజే మనకి స్పీడ్ మూమెంట్ అప్పుడు కానీ ఉండుంటే ఇక్కడ ల్యాక్స్లలో మనకి కనిపించేది అంటే ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ కానీయండి త్రీ ల్యాక్స్ ఇలా ఈ రేంజ్లో మనకి మనకి ప్రైజ్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉండేదన్నమాట ఓకే దీంట్లో వచ్చేసి ఏంటంటే లాజిక్ మెయిన్ లాజిక్ వచ్చేసి మనకి డిఫరెంట్గా నియర్ బై ప్రైస్ తీసుకోవడం అదొక మెథడు ట్రెండ్ తీ ట్రెండ్ చూడడం అది సెకండ్ మెథడ్ థర్డ్ మెథడ్ వచ్చేసి మనకి హెవీగా ఏదైతే మనకి కనిపిస్తుందో క్వాంటిటీ మనకి ఎక్కడైతే ప్రైస్ మన ల్యాక్స్లలో కనిపిస్తుందో ఆ ప్రైజ్ మనకి అది ఎంతైనా సరే ఇక మీకు ఏంటంటే ఎక్కువ అమౌంట్ పెట్టుకునే సార్ ప్రాఫిట్ తీయాలి అని చెప్పేసి అంటే ఏంటంటే వాళ్ళకి మాకే ఏంటంటే ఇలాంటివి పనిచేస్తాయి దాంట్లో కూడా ఏంటంటే రిస్క్ ఎంత ఉంటుందో ప్రాఫిట్ కూడా అంతే ఉంటుంది లేదు నాతోటి చేయాలి అని అనుకున్న వాళ్ళు ఏంటైతే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఓకే పోయిందనుకోండి థౌసండ్ రూపీస్ పోతుంది వచ్చింది అనుకోండి జాక్పట్ అంటే మనకి ఈజీగా అంటే ట్వంటీ టు థర్టీ థౌజండ్ రూపీస్ కూడా రావచ్చు అనమాట నేను ఇచ్చిన కాల్స్ కానీ పుట్టి కానీ అలాంటి వాళ్ళు మాత్రమే నేను ఇచ్చిన కాల్స్ మీరు ట్రేడింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎవరు పడితే వాళ్ళు లాట్స్ అనేది హెవీగా లాట్ మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అందుకు చెప్తాను ఇప్పుడు చూడండి దీంట్లో మనకి ఏంటంటే వన్ మంత్ చార్ట్లో వచ్చేసి మనకి ట్వంటీ ఫిఫ్త్ జూన్ మనం తీసుకొని ఉంటే దీంట్లో మనకి అసలు ఏమి చాలా మటుకు ఎవరికి ఏం తెలియదు ఎక్కడ ఓకే కాల్ లేస్తుందా పుట్లు లేస్తుందని చెప్పి అంత మట్టుకే తెలుసు తప్పించి మనకి చూడండి ఇలా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని ఎవరైనా సరే తెలిసి తెలియక తీసుకొని ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్రెండ్ ఒక్కో లాట్ తీసుకున్నావు కూడా అట్లా ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అంటే చాలా మటుకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయినా టెన్ లాట్స్ ఫిఫ్టీన్ లాట్స్ ట్వంటీ లాట్స్ ఫైవ్ లాట్స్ ఇలా తీసుకొని ఉంటారు అనమాట విత్ ఇన్ ఏంటంటే సెకండ్స్లో మీకు ఎంత మైనస్ అనేది మీకు కనిపించడం జరుగుతుంటుంది అనమాట ఓకే ఏది చేసినా కూడా చిన్న ఇన్వెస్ట్మెంట్తో చేసాం మనకి అర్థమయ్యేలాగా అర్థమైనాకనే మనం ట్రేడింగ్ అనేది మినమిలా పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి తప్పించి ఓకే ఒక కాల్ ఉంది కదా పుట్టు ఉంది కదా అని హెవీ లాట్స్ తో మాత్రం మనం చేయకూడదు ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మెథడ్ అనమాట ఇలాంటి హెవీ ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో దాన్ని బట్టి హెవీ ప్రైజ్ ఏది ఉందో ఆ ప్రైస్ మీరు తీసుకోండి దాంట్లో కూడా మీ రిస్క్ అనేది చాలా ఉంటుంది ప్రాఫిట్ కూడా మీకు అలానే ఉంటుంది అనమాట ఓకే లేదు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పోతే థౌజండ్ రూపీస్ పోయింది వచ్చిందంటే మంచి ప్రాఫిట్ వచ్చింది అలాంటి వాళ్ళు మాత్రమే నా ఛానల్ మీరు చూడవచ్చు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇది ఫస్ట్ మెథడ్ అనమాట ఓకే సెకండ్ వచ్చేసి మనకి నేను ఇంతకుముందు పిఎల్ స్టాక్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది అనమాట ఓకే పిఎల్ స్టాక్ కూడా మీరు చూసుకొని ఉంటే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి పిఎల్ స్టాక్ మీరు చూసుకోండి ఒక మంచి బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ అనేది కింద పడడం జరిగింది అక్కడి నుంచి ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది ఓకే మీరు చూడండి అప్ ట్రెండ్ తర్వాత సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ఏంటంటే మనకి చాలా మంచిగా ఏంటంటే మనకి పైకి వెళ్ళడం జరుగుతుంది అనమాట చూడండి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గరనే చాలా మీరు వన్ డే చార్ట్లో చూసుకొని ఉంటే చాలా రోజుల నుంచి అంటే అప్రాక్సిమేట్లీ జూన్ ఫస్ట్ నుంచి అనమాట అంటే మీకు వన్ వీక్ నుంచి వన్ డేలో ఇక్కడే సిస్టైన్ చేస్తుంది అనమాట నేను అప్పుడే చెప్పాను ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పిఎల్ అయితే టచ్ అవుతుందని చెప్పేసి నేను ట్వెల్వ్ హండ్రెడ్ అయితే టచ్ అయింది కానీ ఇది ఒక్కసారి బ్రేక్అవుట్ అయ్యింది అంటే నెక్స్ట్ టార్గెట్ మీకు ఈ లైన్ అనమాట ఫ్రెండ్స్ ఓకే ఈ లైన్ అంటే మీకు థర్టీన్ హండ్రెడ్ వరకు ఉంది కానీ థర్టీన్ హండ్రెడ్ అవసరం లేదు అలాగే మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం మీరు మీరు చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం వన్ అవర్లో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే వన్ అవర్ లో చూసుకున్నావు కూడా మీకు చూసుకోని ఎగ్జాక్ట్లీగా చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి ఏంటంటే బౌన్స్ బ్యాక్ అయ్యింది ఓకే ఎప్పుడైతే మనకి ఈ ఎల్లో లైన్ అనేది మనకి బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి నెక్స్ట్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ లెవెల్ ఆ తర్వాత ఏంటంటే అవుట్ అయినాక చాలా రోజుల తర్వాత మనకి బ్రేక్ అవుట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు వెళ్తుంది వన్ అవర్ చాట్లో కూడా మనకి బై అనేది చూపిస్తుంది ఒకవేళ కింద పడింది అనుకోండి మళ్ళీ ఈ లైన్ పైన మనకి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి లేవడం జరుగుతుంది అంటే టోటల్గా మీరు చూసుకున్నట్టు అంటే మనకి స్టాక్ పిఎల్ స్టాక్ వచ్చేసి మనకి అప్ ట్రెండ్లోనే మనకి ఉండడం జరిగింది ఓకే అలాగే మన ఇంటర్డే పర్పస్ చూద్దాం ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా ఏంటంటే మనకి మంచి అప్ ట్రెండ్లో నడుస్తుంది తర్వాత ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ పై దగ్గరనే మనకి ఎంతసేపు మనకి సస్టైన్ చేసిందో మీరు చూడొచ్చు అనమాట ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందో అప్పుడు ఏంటంటే హెవీ మూమెంటం అనేది మనకి పిఎల్ స్టాక్ ఇవ్వడం జరుగుతుంది ఈ పిఎల్ అని చెప్తున్నాను అంటే కామెంట్లో కూడా సార్ పిఎల్ చార్ట్ గురించి కూడా చెప్పండి అని చెప్పేసి అని నేను ఆ పిఎల్ స్టాక్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేతుంది ఓకే ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనము పెట్టాలన్నమాట అప్పుడు ఏంటంటే మనకి పిఎల్ స్టాక్ అనేది ఒక మూమెంటం అనేది రావడం జరిగింది ఓకే జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ దగ్గరకు వచ్చేసాం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ దగ్గర చూస్తే మనం చూడొచ్చు థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ లెవెల్ చాలా స్ట్రాంగ్ లెవెల్ అని ఉంది ఓకే ఇప్పుడు ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుట్ అవుతుంది నెక్స్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్ వరకు మనకి బ్యాంక్ నిఫ్టీ దాన్ని వెళ్ళడం జరుగుతుంది అంటే మనం అనుకున్నట్టు ఏంటంటే ట్వంటీ ఫోర్ వరకు బ్యాంక్ నిఫ్టీ మనకి వెళ్ళే అవకాశాలు ఉంది లేదు మనకి థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ లెవెల్ టచ్ అయ్యి ఇక్కడ నుంచి మనకి రివర్స్ అయ్యింది అంటే అప్పుడు మీరు చూడండి చాలామంది ఏంటంటే మార్కెట్ రివర్సల్ మళ్ళీ రివర్స్ అయ్యింది అప్పుడు ఏంటంటే నాకు తెలిసి థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ లెవెల్ వరకు ఎలాంటి న్యూస్ రాకపోతే నేను చెప్పాను ఫ్రెండ్స్ మొన్న కూడా నేను చెప్పాను న్యూస్ ఇలాంటి న్యూస్ లేకపోతే మనకు మార్కెట్ అనేది బ్రేక్ చేస్తుంది లేదు అంటే అక్కడ నుంచి మనకి రివర్స్ అనేది అవుతూ ఉంటుంది అనమాట ఓకే ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ మెథడ్ చూసాం ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉంటే ఎన్ని పాయింట్లు పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంటే ఎంత పాయింట్లు నెగిటివ్ ఉంది అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఓకే మీరు చూడవచ్చు అలాగే నిఫ్టీ కూడా మనం చూద్దాం నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యేది పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏంటి అంటే మనకి ఏ రేంజ్లో ఉందంటే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లెవెల్ మెయిన్ లెవెల్ అనమాట ఓకే దీని టచ్ అయ్యి మనకి రివర్స్ వచ్చే అవకాశాలు ఉంది ఓకే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్లో ఉంది అంటే ఫస్ట్ మన వెబ్సైట్కి వెళ్దాం మన వెబ్సైట్ వచ్చేసి షేర్ మార్కెట్ డాట్ గురు అనమాట ఓకే ఇవి చూడొచ్చు మన మార్కెట్ ఇండియన్ మార్కెట్ వచ్చేసి క్లోజ్ అయ్యి ఏంటంటే ఈ రేంజ్లో అనేది మనకి క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట ఓకే ఏ రేంజ్లో అంటే మీకు వన్ టెన్ థౌజండ్ వన్ సెవెంటీ ఈ రేంజ్లో మనకి నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు మనకి మార్కెట్ క్లోజ్ అయిపోయాక మార్కెట్ నడిచింది అంటే టూ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్స్ మనకి ఇక్కడ నుంచి ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిపోయాక యుఎస్ మార్కెట్ మనకి నడవడం జరిగింది టూ హండ్రెడ్ టెన్ పాయింట్స్ మనకి నిఫ్టీలో మనకి ప్లస్లో ఉంది అంటే మీకు బ్యాంక్ నిఫ్టులో ఈజీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇంకా సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మనకి ప్లస్లోనే ఉంది ప్రజెంట్ వరకు ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ మనకి ఇప్పటి పాజిటివ్లో ఉంది ఇది మార్నింగ్ మార్కెట్ నైన్ ఓ క్లాక్ నైన్ ఫిఫ్టీన్ వరకు సేమ్ పైన సపోర్ట్ అంటే పైన మనకి రెస్ సెస్టైన్ చేస్తుంది పైన నడుస్తుంది అంటే మనకి చాలా ఈజీగా ఏంటంటే సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ మనకి ప్లస్లో ఓపెన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనమాట లేదు మనకు మళ్ళీ మండే వరకు ఏంటంటే మళ్ళీ మార్కెట్ కింద పడింది మళ్ళీ సేమ్ లెవెల్ ఈ రేంజ్లో వచ్చింది అంటే మనకి సేమ్ రేంజ్లో మనకి మార్కెట్ ఓపడం జరుగుతుంది లేదు ఇక్కడి నుంచి ఈ లెవెల్లో ఎక్కడ ఓపెన్ అయినా కూడా మనకి మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది లేదు మన ఈ ప్రైజ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి దీని కింద ఎక్కడ క్లోజ్ అయినా కూడా మనకి గ్యాప్ డౌన్ తోట అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఏంటంటే మనం మార్కెట్ పైకి వెళ్తుందా కిందకెళ్తుందా ఏంటంటే మనం మార్నింగ్ మండే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు మనకు వెయిట్ చేయాలి మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ లెవెల్లో దగ్గరనే నియర్ బై మనకి బ్యాంక్ నిఫ్టీ ఉన్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే మార్నింగ్ మనం మండే మార్నింగ్ ఓపెన్ అయినాకనే అప్పుడు బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుందా ఆ రోజు మొత్తం మార్నింగ్ మొత్తం తెలిసిపోతుంది మనకి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుందా లేదు దీన్ని తగిలి రెసిస్టెన్స్ తగిలి మళ్ళీ రివర్స్ అవుతుందా ఏంటనేది వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్ మనం మండే చూద్దాం ఫ్రెండ్స్ ఏంటంటే నిఫ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ సంబంధించింది ఏంటంటే మెయిన్ లాజిక్ అనేది ఫ్రెండ్స్ ఇంత క్లియర్గా ఎవరు చెప్పరు ఎక్కడ మూమెంటం ఉంటుందో ఎక్కడ మూమెంటం ఉండదు అని చెప్పేసి అని మీరు చూడొచ్చు అసలు ఇంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అసలు మార్కెట్ ఎయిట్ హండ్రెడ్ మూమెంట్ ఇచ్చినప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మనకి ఈజీగా ఒక ఫోర్ థౌజండ్ అయినా ఈజీ కావాలి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ అయినా మనకి పెరగాలి కానీ కాల్ ఆప్షనే మనం చూసింది ఫ్రెండ్స్ మీరు చూడండి మనం తీసుకుంది కాల్ ఆప్షన్ ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కానీ దీంట్లో ఇంత మైనస్ రావడం కారణం ఏంటి అంటే దీంట్లో బయర్ సెల్లర్స్ అనేది లేకపోవడం దీంట్లో వాల్యూమ్ అనేది ఏమీ లేకపోవడమే కారణం ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవచ్చు అండి ఏమీ వాల్యూమ్ అనేది దీంట్లో లేదు క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఏమీ కనిపించట్లేదు అనమాట ఓకే అంటే నియర్ బై ఏదైతే ప్రైజ్ ఉందో అలాంటి ప్రైజ్లో మాత్రమే మూవ్ ఉంటుంది మూమెంటమ్ ఉంటుంది అలాంటి ప్రైస్ మీరు తీసుకోవాలి అంటే హెవీ అమౌంట్ పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది హెవీ క్వాంటిటీ పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో కూడా వస్తుంది అని డ్యామ్ షూర్ అనే లేదు ఇవన్నీ ఎవరు చెప్పారు ఫ్రెండ్స్ మంది మీరు చూసుకుని ఉంటే అంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఇస్తూ ఉంటారు ఒకే ఒక థర్ ట్వంటీ పాయింట్ థర్టీ పాయింట్స్ కాగానే బుక్ చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ అది రెగ్యులర్గా వర్కౌట్ కాదు ఫ్రెండ్స్ నేను అదే చెప్తున్నాను ఎందుకంటే మీరు ప్రాఫిట్ రెగ్యులర్గా తీయాలని చెప్పేసి అనే నేను చాలా మటుకు నేను కాల్స్ అనేది మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేనేంటంటే ఒకటి సాఫ్ట్వేర్ లాంటిది నేను అనేది ఒకటి స్టాక్ మార్కెట్లో ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఆ ప్రిపేర్ చేశాను అది ఏంటి అంటే నేను చేసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది లైవ్ మార్కెట్లో ఏంటి అంటే నేను అన్ని స్టాక్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఓకే ఇంప్లిమెంట్ చేసినాక ఈ స్టాక్లో అది నేను కనిపెట్టిన ఏదైతే స్ట్రాటజీ ఉందో ఈ స్టాక్లో స్టాక్ స్టాక్లో వస్తుంది అని చెప్పేసి అని ఇంకా నేను అది చేయలేదు ఫ్రెండ్స్ ఓకే అంటే మీకు ఒక సాఫ్ట్వేర్లో మీరు చూసుకోవచ్చు మామూలుగా ఏంటంటే మీరు చూడవచ్చు ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయ్యింది అని చెప్పేసి అనగానే భయపెట్టాలి లేకపోతే సపోర్ట్ పైన బ్రేక్ చేసిందంటే భయపెట్టాలి రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందంటే పెట్టాలి సపోర్ట్ బ్రేక్ చేసింది అంటే మనకి సెల్ పెట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా ఇలాంటిది ఏంటంటే నేను మెయిన్ ఒక లాజిక్ అనేది నేను ఒకటి కాన్సెప్ట్ అనేది నేను తయారు చేయడం జరిగింది ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే అంత ప్రాఫిట్ వచ్చాక ప్రాఫిట్ టార్గెట్ అయిపోయాక నేను ఆ స్టాక్స్ అనేది చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందు గురించి ఏంటంటే దాని గురించి నేను సపరేట్ ఒక సాఫ్ట్వేర్ అనేది తయారు చేపిద్దామని చెప్పేసి అదే ప్రయత్నంలో ఉన్నాను ఆ ప్రయత్నం కానీ సక్సెస్ అయింది అనుకోండి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా ఫిఫ్టీన్ కాల్స్ నేను ఇచ్చాను అంటే దాంట్లో మీకు థర్టీన్ కాల్స్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది అది మీరు ఇంట్రెడే కానివ్వండి పొజిషనల్ కానివ్వండి ఏదైనా సరే కానివ్వండి ఫ్రెండ్స్ నేను అది సాఫ్ట్వేర్ నేను తీసుకొచ్చాకనే నేను లైఫ్ ప్రాఫిట్ అప్పుడు నేను మీకు ఇంకా ఆక్వరేసీ అనే ప్రాఫిట్ మీరు ఈజీగా తీయొచ్చు అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను మీతో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ లైవ్ ప్రాఫిటే మీతో నేను చేపిస్తాను అప్పుడు మీకే నమ్మకం కలుగుతుంది ఏంటి అంటే మీకు ఎంత ప్రాఫిట్ అనేది నేను తీసుకురాబోతున్నాను ఏంటి అని చెప్పేసి లైవ్ కాల్స్లలో మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ నేను కనిపెట్టిన స్ట్రాటజీస్ అదేంటంటే మార్కెట్ ఎలాంటి మార్కెట్లో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మీకు నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ అనేది మీకు ప్రాఫిట్ ఇస్తుంది ఫిఫ్టీన్ కాల్స్లో ఏంటంటే టూ కాల్స్ మీకు అక్కడిక్కడ ట్రిగర్ ట్రిగర్ అయినా ట్రిగర్ కాకపోయినా లాస్ అయినా ఏంటంటే చిన్న చిన్న కాంట్రు లాస్ అవుతుంది కానీ థర్టీన్ కాల్స్ మాత్రం మనకి డ్యామ్ షోర్గా మనకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అలాంటి స్ట్రాటజీ నేను ఆల్రెడీ కనిపెట్టాను ఏంటంటే అది సాఫ్ట్వేర్ వేసేసి ఆటోమేటిక్ అల్గో ట్రేడింగ్ లాగా నేను దాన్ని ఒక రూపొందించే పోతున్నాను ఫ్రెండ్స్ ఓకే అలాంటి గురించి అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ నేను కానీ తీసుకొచ్చాను ఆ తర్వాత ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఏంటంటే నా నాండల డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళందరికీ అందరికీ నేను కాంటాక్ట్ అవుతాను కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఫస్ట్ నేను ప్రాఫిట్ తీపిస్తాను ఆ తర్వాతనే నేను మిగతా వాళ్ళందరికీ నేను చేపిస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈరోజు మటుకింతే మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను ఎడ్ తీసుకోవాలి సెల్ తీసుకోవాలి కాల్ ఏది తీసుకోవాలి పొట్టి ఏది తీసుకోవాలి అని చెప్పేసాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీసుకొని వస్తుంటే నాలెడ్జ్ మీకు వచ్చే వీడియోస్ ఇంకా చాలా నేను తీసుకురాబోతున్నాను మీరు నా ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తుండీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈరోజు మట్టింతే